రేడియో తరంగాలు గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ మీరు ఇప్పుడు వింటున్నారు. రేడియో తరంగ గురించిన మరిన్ని వివరాలకు tarangamedia.com ను సందర్శించండి. మల్లయ్య నోట సామాన్య గాత్రం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మల్లయ్య గారు, ఈయనకి సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు. అంటే భారతం, భాగవతం ఇలాంటివి చదవటం కానీ, వాటి గురించి కానీ సాంగత్యం కానీ ఎలాంటిది లేదు. ఈయనకి నిజానికి చెప్పాలంటే అక్షరాల గురించి కూడా ఎలా రాయాలి అనేది కూడా పెద్దగా తెలియదు ఆయనకి. కానీ నోటి వెంట మాత్రం అవలీలగా ఎంత శ్రావ్యంగా రామకీర్తనలు రమ్యంగా ఆలపిస్తుంటారు. వాళ్ళది మెదక్ జిల్లా గంగాపూర్ గ్రామం. గంగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 7-8 గ్రామాల వాళ్ళకి మల్లయ్య పాడుతున్నాడంటే ఓహో మల్లయ్య పాడుతున్నాడా అని చెప్పేసి పరుగు పరుగున వచ్చేస్తుంటారు. అక్కడికి వెళ్ళగానే ఆయన చేతిలో చిరతలు, ఆయన ఒక చేత్తో కర్ర ఇలా పట్టుకుని ఆయన వెంటనే అవునండు మరో విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మైక్ అక్కర్లేదు ఆయనకి. మైక్ లేకుండా అలా ఒక రామకీర్తన అందుకుంటే చాలు, ఆ చుట్టుపక్కల జనాలంతా వచ్చేసి ఆహా ఏం పాడుతున్నాడండి మల్లయ్య గారు అని తప్పట్లు కొట్టేవాళ్ళు. తప్పట్లు కొట్టారు, ఈలలు వేసేవాళ్ళు ఈలలు వేస్తుంటారు, వన్స్ మోర్ అనేవాళ్ళు వన్స్ మోర్ అంటూ ఉంటారు. మరి ముందుగా ఇక అసలు మల్లయ్య గారు ఎవరు, ఆయన ఎలా దీన్ని అంతటినీ ఇట్లాంటి పాటలన్నింటినీ ఎలా ఆయన ఒడిసిపట్టారు, ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక్క మంచి రామకీర్తన ఆయన నోటి నుంచి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మల్లయ్య గారు, రామచంద్ర మహారాజుకి జై జై. రమ రమ నాని శరణ మరువరా దేవ, ఆ రమ రమ నాని శరణ మరువరా దేవ. ఇంకా పల్లయ్య అంటే చూడు. రమ రమ నాని శరణ మరువరా దేవ, భజన మరువరా దేవ. రమ రమ నాని శరణ మరువరా దేవ. కష్ట కాచుట ఆనందాని కథదేవర, కష్ట కాచుట రమారమణాని శరణ మరువరా దేవ, భజన మరువరా దేవ. నిన్ను నమ్మితి నిన్ను నమ్మితి ఓ సన్ను తాంగ నన్ను బ్రోవు, నిన్ను నమ్మితి కన్న రక్ష నీవు నన్ను కాపాడి బ్రోవునిక, ఆ పన్న రక్షక నన్ను కాపాడి బ్రోవునిక. కష్ట పాచుట ఆనందాని కథదేవర, కష్ట పాచుట రమా రమణాని శరణ మరువరా దేవ, శరణ మరువరా దేవ, భజన మరువరా దేవ. రజా రామచంద్ర మహారాజుకి జై. రాఘవ రామచంద్రాన్ని నీ భజన ఎప్పుడు నా ఆత్మలో సరించుకుంటున్న స్వామి. అలాగే ఇట్లకి ఈ పాట, ఈ కీర్తన రామకీర్తన కదా ఇది, ఇది ఎవరన్నా చెప్తే నేర్చుకున్నారా లేదా ఎట్లా ఎలా నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు? నా ఉదయములు భగవంతుడు ఒక్కరు రామ అని అంటుంటేనే ఇంకా అది నాకు విడుదల. అదే మీ ఊళ్ళో ఎవరన్నా అంతకుముందు వాళ్ళు ఎవరన్నా పాడుతుంటే నేర్చుకోవడం అలా చేశారా? ఆ వాళ్ళు పావుటి పెట్టి నేను 50-40 సంవత్సరాలనే భారతం దేశాలు వేసినాం, బ్రహ్మంగారి కాలజ్ఞానం వేసినాం, ఓహో రామాయణం రామాయణం వేసినాం, భాగవతం రామదాస్ చరిత్ర భాగవతం ఆడినాం. ఇట్లా చదువు రాకున్నా కానీ నువ్వు చదువుతుంటే నీ జ్ఞానం నేను నేర్చుకునే వరకు నా చదవచ్చు అన్నమాట మల్లనుడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా అలా అంటే వాళ్ళు వీళ్ళు చెబుతుంటే విని నేర్చుకున్నారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొద్దిగా మాకు వినిపిస్తారా చిన్న చాలు? వినిపించి కాలజ్ఞానం చెప్పలేదంటూ చెప్పలేదంటనకపోయారు, తప్పదివా గురుని వాక్యము. పలేదంటనకపోయారు, తప్పదివా గురుని వాక్యము. తప్పు తవ్వలు ఓవు వారి తప్పనిపి మీకు చెప్తు. పలేదంటనకపోయారు నరులార గురి తేరి మొక్కిట బతుకనేస్తారు. మొప్పతనమున మోసపోయారు, మొప్పతనమున మోసపోయారు. అది కాక మీరు గొప్పతనమున కోసి మీరేరు.
అప్పుడిప్పుడనగ రాదు ఎప్పుడో ఏలేలనో మరి పుడిప్పుడనగ రాదు ఎప్పుడో ఏలేలనో మరి గుప్పు గుప్పున దాటిపోయేది గుర్ర పరుగు లేరు పరు చెప్పలేదంటనక పోయేరు నన్ను లారగురుని సేరి ముక్కితే బతకలేసేరు వగలు చేసి పగలు దాటేరు అయ్యో వగలు చేసి పగలు దాటేరు అది కాక పట్ట బగలు సుక్కలు దూటి బంతేరు ఆ బుగులు 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 ధరని మీదట పుట్టి గిక్కిన తిమ్మటాను బుగులు బుగులు ధరని మీదట పుట్టి గిక్కిన తిమ్మటాను రామ రామాయణని వారు రాలిపోదురు చేసుకు రామ రామాయణని వారు రాలిపోదురు చేసుకుని చెప్పలేదంటనక పోయేరు నరులార గురువుని చేరి ముక్కితే బతకలేరు ఆక చంబును ఎర్రనవును ఆక చంబును ఎర్రనవును ఆరు మతములు ఒక్కటవును ఆక చంబును ఎర్రనవును ఆరు మతములు ఒక్కటవును ఆరు మతములు ఒక్కటవు ఒక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి ఎడవులందు ఒక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి ఎడవులందు పాకి శోకము తీసి ప్రజలు కాయగసరులు నన్ను తత్తురు చెప్పలేదంటనక పోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతుక నేర్చేరా కేక వేసి రాఘవా చెప్పలేదంటనక పోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతుక నేర్చేరు కాకి శోకము తీసి ప్రజలు కాయగసరులు నన్ను తత్తురు కాకి శోకము తీసి ప్రజలు కాయగసరులు నన్ను తత్తు కేక వేసి పాన విడితేరు రాక్షాసి మూకలు కేక వేసి పాన విడితేరు రాక్షాసి మూకలు కాకబట్టి కలువరించేరు రాక్షాసి మూకలు కాకబట్టి కలువరించేరు చోక తోడుత తల్లి పిల్లలు తోడు వాసి అడవులందున కాకి శోకము తీసి ప్రజలు కాయగలు నమ్మి సత్తులు చెప్పలేదంతనక పోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతుక నేర్చేరు ఏమో ఏమో ఎరుగుతున్నారు ఎందెందు చూసిన ఏమో ఏమో ఎరుగుతున్నారు ఎందెందు చూసిన ఏమో పిలికే నడువు మందురు ఏమో ఏమో ఎరుగుతున్నారు ఏమో ఏమో ఎరుగుతున్నారు ఎందెందు చూసిన ఏమో పిలికే నడువు మందురు ఒక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి అడవులందున ఒక తోడుత తల్లి పిల్లలు జోడు వాసి అడవులందున కాకి శోకము చూసి ప్రజలు కాయగసలు నమ్మి చెప్పలేదంటనక పోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతకలేరు చీడునైనా చీడునైనా గూడదందురు చీడునైనా గూడదందురు వనగూడినప్పుడు ఏడ చూసిన వాడు కొందురు చీడునైనా గూడదందురు వనగూడినప్పుడు ఏడ చూసిన వాడు కొందురు ఏడుతాతో పోతులూరి వీరభోగ వసంత రాయుడు ఏలినడు బ్రహ్మాండమంతా చెప్పలేదంటనక పోయేరు నరులార గురువుని చేరి మొక్కితే బతకలేరు శ్రీరామచంద్ర మహారాజుకి జై జయ బ్రహ్మంగారి కాల జ్ఞానం తత్వములు బ్రహ్మంగారికే జై గోవిందమ్మకే మహారాజే బాగుందండి మల్లయ్య గారు నిజంగా వింటుంటే కాలజ్ఞానం అలా కళ్ళ ముందు కనపడుతున్నది మల్లయ్య గారు నిజంగా చాలా అద్భుతంగా పాడారండి ఆ కాలజ్ఞానం గురించి చాలా బాగుంది మల్లయ్య గారు అయితే మెదక్ జిల్లా ఇందాక మీరు అడిగారు గంగాపూర్ అని చెప్పినట్టున్నారు కదా గంగాపూర్లో మీరు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు కొన్ని ఏళ్ళు అంటే మీరు పుట్టినప్పటి నుంచి అక్కడేనా పుట్టినప్పటి నుండి మా తండ్రులు మా తల్లులు మా తాత తరుల కాడికి ఉంటున్నాం అబ్బా ఇప్పుడు కాదు మరి అంతా ఏం చేస్తుండే వాళ్ళు మీరు అక్కడ అంటే ముందు గొర్రె మేకలు కాచుకున్నారు ఎవరు మా తాతలు మా తండ్రులు గొర్రెలు మేకలు కాసేవారు గొర్రె మేకలు కాసుకున్నారు తర్వాత మీ హయాంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు మా లెక్కల మేము ఇంకా భూమి సంపాదించుకొని కొద్దిగా వ్యవసాయం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీగా కూడా వెళ్తుంటారా పనులకి వాటికి వెళ్తుంటారా ఇక మనం పని ఎక్కువ లేకపోతే కూలికి పోతాం సార్ మందికి పోతాం అంటే మీ పొలంలో పని చేసుకుంటూ అక్కడ పోతాం మాది అక్కడ ఎప్పటికి ఉండదు కదా పని ఎన్నడో నాలుగు దినాలు చేస్తే మనం మళ్ళీ మంది ఇప్పుడు ఈ పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు కదా మీకు ఏ దేవుడు అంటే ఇష్టం బాగా నాకు భద్రాద్రి రాములే ఇష్టం భద్రాద్రి రాముడు ఎప్పుడు భద్రాద్రి రాముడు మీద మంచి కీర్తన ఒకటి పాడతారు ఏంటి పాడతారా పాడతాం పాడండి ఘనమైన ఈ గంగా నది దాటుట మనవ శమ ఘనమైన ఈ గంగా నది దాటుట మనవ శమ కనుగొంటి వాళ్ళ ఈ గంగ నది
కనుగొంటివా జానకి గంగన దేవాతి దేవతలకు దేవాతి దేవతలకు పావనమే ఈ గంగ పావనమే ఈ గంగ జీవనమైన గంగ కనుగొంటివా లక్షణ గంగ నది కనుగొంటివా జానకి గంగన దేవాతి దేవతలకు పావనమే ఈ గంగ దేవాతి దేవతలకు పావనమే ఈ గంగ పావనమే ఈ గంగ జీవనమైన గంగ జీవనమైన గంగ కనుగొంటివా లక్షణ ఈ గంగన కనుగొంటివా జానకి గంగన రంగాడే శ్రీరంగా రంగాడే ఈ గంగ రంగాడే శ్రీగంగా రంగాడే ఈ గంగ సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగ కనుగొంటివా లక్షణ ఈ గంగన కనుగొంటివా జానకి గంగన వరవుగా భద్రాదివాసుడావై నీవు వరదుగా భద్రాదివాసుడావై నీవు విరతాము కృష్ణదాసు నేలీనా వాడావు కనుగొంటివా లక్షణ ఈ గంగనది కనుగొంటివా జానకి గంగనది రజా రామచంద్ర మహారాజుకి జయ. మల్లయ్య గారితో షో ఏర్పాటు చేద్దాము అనగానే అసలు మల్లయ్య గారి గురించి నేను తర్వాత చెప్తాను, అసలు వారి గురించి నాకెట్లా తెలిసింది, ఎక్కడో గంగాపూర్ లో ఉన్నటువంటి మల్లయ్య గారు, ఆయన గురించి నాకెలా తెలిసింది అనేది నేను తర్వాత చెప్తాను. ఈ లోపల ఇప్పుడు మనకి అదే ఊర్లో ఉన్నటువంటి రాజిరెడ్డి గారు మనకి ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో వారిని తీసుకొచ్చారు. యాక్చువల్గా మరొక వ్యక్తి గారు ఉన్నారు, ఆయన విషయం ఆయన గురించి నేను తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు రాజిరెడ్డి గారు ఉన్నారు, రాజిరెడ్డి గారు తీసుకొచ్చారు మల్లయ్య గారిని. ఓకేనండి, మీరు ఈయనతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? నాకు 30 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. 30 సంవత్సరాల నుంచి మీకు పరిచయం ఉంది? పరిచయం. ఓకేనండి. ఇప్పుడు వారు పాటలు పాడుతున్నా కానీ పాడుతుండే కానీ వాటికి చిన్నప్పటి నుంచి మీరు వెళ్తుండేవాళ్ళు. 30 ఏళ్ళు అంటే మీ వయసు ఎంత ఇప్పుడు? 38 అంటే మీరు చిన్నప్పుడు ఒక 8 ఏళ్ల పిల్లాడి నుంచి మీరు పాటలు వింటూనే ఉన్నారు? వింటూనే ఉన్నాం సార్. ఈయన భాగవతాలు వేస్తాడు, ఈయన వేషాలు కడుతుండే అన్నట్టు, భారతం కానీ రామాయణం కానీ ఇంకా ఇంకేమైనా కడుతుండే. దాన్ని చూడడానికి మేము అప్పటి నుంచే అది చేసినాము. మళ్ళీ మమ్మల్ని మేము బుద్ధి తెలిసిన తర్వాత మమ్మల్ని కూడా భాగవతం వేసేటప్పుడు మమ్మల్ని కూడా వేషాలు కట్టిపించి ఆడిపించాడు కూడా మమ్మల్ని ఈయన. అంటే ఆయన వేషాలు వేయడంతో పాటు మీ చేత కూడా వేషాలు వేషాలు కట్టించండి ఆయన ఆ పల్లెటూరులోనే. ఆ పల్లెటూరులోనే. అంటే వేషాలు ఎక్కడ వేసేవాళ్ళు ఆ పల్లెటూరులోనే? ఊళ్ళే ఒక గ్రామ చావిడి దగ్గర. చావిడి దగ్గర? చావిడి దగ్గర. రామచావిడి. మీరు ఏ వేషం వేస్తారు? మేము మా బావ నేను ఇద్దరము కృష్ణనీళ్ళు అని ఒక భాగవతం అది. అవునండి. ఓయ్ కృష్ణ, ఆయనకు ఆవేశం వచ్చింది అక్కడ. ముందు ఆయన సంగతి తేల్చిన తర్వాత మనం మీ దగ్గరికి వస్తాను. ఏమండి ఓయ్ మల్లయ్య గారు, కృష్ణలీలలో ఒకటి ముందు కీర్తనో పద్యం ఏంటి? నువ్వేయాలి కృష్ణలీలలు. దాంట్లో మీరు మాకు ఏమి వినిపిస్తారు ఇప్పుడు? అట్లా పద్యం వినిపిస్తారా? నేను పాట వినిపిస్తాను. పూతన వేషం కట్టిన కాబట్టి. ఏం వేషం? పూతన రాక్షసి. రాక్షసి వేషం. అమ్మో, చిన్ని కృష్ణుని చంపేటువంటి వేషం. అయ్యి బాబు, అలాంటి వేషాలు ఎందుకండి బాబు మనకి? అందు కొరకు వేషం కట్టిన పాట చదివిస్తాను. పూతనకు పాట ఉందా? ఓ పాడండి అయితే. రైట్. అయితే పూతనకు పాట అంటే రాకడ వాడకున్నా గానీ అది మా బాలునికి పాలు ఇసప్పాలు ఇచ్చి చంపడానికి పాట కృష్ణునికి. బాలంతరాలనంటి పాపమేమో తెలియకుంటి బాలంతరాలనంటి పాపమేమో తెలియకుంటి పాపమేమో తెలియకుంటి బాలుని నాకివ్వక భర్త వెడలగొట్టెనంటి బాలుని నాకివ్వక నా భర్త వెడలగొట్టెనంటి భర్త వెడలగొట్టెనంటి పాపి బ్రహ్మదేవుడు పాపి బ్రహ్మదేవుడు నా పైన పగ దళితనేమో పాపి బ్రహ్మదేవుడు నా పైన పగ దళితనే పైన పగ దళితనేమో చేసుకున్న మొగడు చేసుటనే నందు చూడ చేసుకున్న మొగడు చేసుటనే నందు చూడ పాపి బ్రహ్మదేవుడు పైన పగ దళితనేమో బాలంతరాలనంటి పాపనేమో తెలియ పాపనేమో తెలియకుని బాలుని నాకివ్వగ నా భర్త వెడలగొట్టెనంటి భర్త వెడలగొట్టెనంటి భర్త వెడలగొట్టెనంటి ఓహో ఓ అమ్మలారా, నా బాలుని గుంజుకొని నా మొగడు ఎల్లుగొట్టిండు, నేను పాలిత్తనమ్మా అని వాడవాడకు వాడవాడకు తిరిగింది రాక్షసి.
పోతనా కృష్ణుని వాడకు పోయి చంకన పెట్టుకొని పాలిత్త ఇసప్పాలి ఆయన కృష్ణుని కట్టిపోతాడు. వాడు కంసుడు అనేటోడు నవ్వుతాడు. కంసుడు రాక్షసుడు కదా, అవును, వాడు నవ్వుతాడు అని పూతను వేషం కట్టిపించి అగో ఇసప్పాలి తోడిను పోయేవరకల్ ఆ శ్రీకృష్ణునికి ఆ తల్లికి ఏం వరకు అయ్యో నాకు పాలు అనేక వాటి పాలు భంస్తున్నాయి అమ్మ నా కారిపోతున్నాయి పాలిస్తానంటే ఆయన తల్లి వేషంగా ఇచ్చింది. ఇచ్చే వాళ్ళకల్లా కృష్ణుడు గెలవందే ఉన్నది. అప్పుడు ఆ బుచ్చమించే గుద్ది గుద్ది చంపిండు. అప్పుడే అప్పుడే పిల్లగాడు ఆయన రాక్షసి ఇట్లా వడ్డది పర్వతం అడే ఇసప్పాలు దీకకు ముందే అవో అతడు ఆయన వేషం వేసిండు. ఇంకా బలరాముడు ఓ రైట్ రైట్. రేడియో తరంగాలు గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ మీరు ఇప్పుడు వింటున్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు తరంగమీడియా.com ను సందర్శించండి. మలయ్య గారు మరి మీరు అనుమతిస్తే మల్లారెడ్డి గారిని పిలుస్తాను. రమ్మన్ను పిలుద్దామా? మల్లారెడ్డి గారు రండి సార్. మీరు యాక్చువల్గా ఇందా చెప్పే కదా ఇంకొక మనిషి కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమ రూపకల్పనకి నేనేదో చేశా అనుకోవడం పొరపాటు. నేను నామమాత్రం ఇక్కడ. నిజానికి మల్లారెడ్డి గారు వీరికి మనం అంతా కృతజ్ఞత చెప్పాలి తరంగా తరఫున. ఎందుకంటే ఒక వ్యాసం, చక్కటి వ్యాసం మల్లయ్య గారి మీద రాసినటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారు. వీరిది కూడా గంగాపూర్ అంతే కదా? అంతే. ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం. ఒప్పుకోవాలి మరి మీరు. ఒప్పుకుంటాం సార్. అంతే మరి. మల్లారెడ్డి గారు రాసినటువంటి వ్యాసం చదివిన తర్వాత వారికి నేను ఫోన్ చేసి ఏమంటే మల్లారెడ్డి గారు మరి ఆ మట్టిలో మాణిక్యం మల్లయ్య అనే శీర్షికతో మీరు రాసిన వ్యాసం చదివానండి, బాగుంది, మరి మీరు ఎలాగైనా సరే మా తరంగ మీడియాకి వారిని పరిచయం చేయాలి, తద్వారా అందరూ వారి గురించి తెలుసుకునేటువంటి అవకాశం మాకు లభిస్తుందంటే దాదాపుగా ఇది జరుగుతూ కూడా మనకు ఎన్నాళ్ళైందండి? సుమారుగా దాదాపు 2 నెలలు, 2-3 నెలల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం సరే ఇప్పటికీ అదే అందుబాటులోకి వచ్చింది మనకి, చాలా సంతోషం అండి. మల్లారెడ్డి గారు ఇప్పుడే మీ గురించి మీ రాజిరెడ్డి గారు అంటున్నారు, మీరు కూడా మరి వీరితో కలిపి వేషాలు వేశారు కదా? వేశాను సార్. రైట్. మీరు ఆ కృష్ణనీళ్ళ దాంట్లో ఏ పాత్ర పోషించారు? కృష్ణనీళ్ళలో చిన్ని కృష్ణుడు అంటే బాలకృష్ణుని వేషం అన్నమాట. తల్లి ఓడిలో ఉన్నప్పటి చిన్ని కృష్ణుని. ఎన్నేళ్ళ కిందట? దాదాపు ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాలు? 20 సంవత్సరాల క్రితమే. 20 సంవత్సరాల కిందట మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. చిన్నపిల్లలుగా. మరి ఆయన మీ బావగారు అవుతారా? ఆయన ఏంటి రాజరెడ్డి బావ మరిదండి? వారు కూడా చిన్నపిల్లలే కదా? ఆయనే పాత్ర పోషించారు. ఆయన బలరాముడు, నేను కృష్ణుని. వావ్. మరి మీకు ఏమైనా పాట ఉందా? పాట ఉన్నది కానీ అంటే ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎత్తుకొని ఆడిచ్చేది అన్నమాట. అప్పుడే మాకు మా పేరెంట్స్ చూశాను ఏంటంటే వీళ్ళకు ఏదో ఒక పాత్ర ఇవ్వాలి, అట్లా పాటలు లేనటువంటి పాత్రలు ఇవ్వాలనేటువంటిది ఆయన ఉద్దేశం. కేవలం యాక్షన్ మాత్రమే తీసుకున్నాడు, చిన్న చిన్న పాటలు కూడా నేర్పించింది మాకు. ఆ పాటలు కూడా మరి ఇప్పుడు ఒక నాటకం వేయాలన్నా కానీ ఇవన్నీ వేయాలన్నా చాలా కష్టం కదా, అందరినీ కూడగట్టుకోవాలి. అవన్నీ మల్లయ్య గారు చూసుకునే వాళ్ళ? మల్లయ్య గారు ఉన్నారు అంటే చాలు, అందరు వచ్చేవాళ్ళు. ఆయన కష్టపడకపోయినా సరే మల్లయ్య ఉన్నాడంటే చాలు. ఏ భాగవతం ఆడినా సరే అందులో ఏ పాత్రధారైనా కనుక మిస్ అయితే అసలు అందరికి గుర్తుకొచ్చేది మల్లయ్యను. ఎందుకంటే ఆయనకి ఈ పాత్ర ఆ పాత్ర అంటే ఏముండదు, ఆయనకు పాటలు నేర్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదైనా ఒక పాత్ర తీసుకొని ఆబ్సెంట్ అయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పాత్ర తీసుకొని మల్లయ్య నువ్వు వేషం వేయాలి అని అంటే వేషం వేసేవాడు. ఇప్పుడు మల్లయ్య గారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటున్నాం కదా, ఆయన అసలు ఇలా ఇప్పుడు ఒక్క అక్షరం చెప్పగానే వెంటనే అవన్నీ గుర్తుపెట్టుకోవడం, ఆ పాటలన్నీ గుర్తుపెట్టుకోవడం, అవన్నీ ఎలా మీరు ఎలా అవన్నీ గమనించేవారు? ఆయనకు మనం ఒక ముందు అక్షరం గుర్తు చేస్తే చాలు, ఆ సన్నివేశం గుర్తు చేసి అక్షరం గుర్తు చేస్తే చాలు, ఏదో ఒక చిన్న శబ్దం అంటే అయిపోయి ఏదన్నా ఒకటి గుర్తు చేస్తే చాలు ఆయన సన్నివేశం. ఇప్పుడు చెప్పండి ఒక గుర్తు చేయను. సరే ఇప్పుడు మన ఇంతకుముందు గంగానది అని ఉన్నది, గంగానదిని వర్ణించడం అయినా సరే, లేదంటే ఇంకా ఇంతకుముందు రామా నిన్ను మరువను, ముందు ఇంతకుముందు రమా రమణ అనేటువంటి ఏదైనా ఒక చిన్న అక్షరం చెప్తే చాలు. ఇప్పుడు చెప్పారు కదా మీరు పాట, రమా రమణ మీద ఒకటి పాట వాడు మళ్ళీ, రమా రమణ మీద పాట పద్యం వాడినాక వాడదాం, పాడు పద్యం మిమ్మల్ని ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు, పాడు నట్టు నాకు పాడు పాడండి. పూలపై పాదముల్ మోపిన చుక్కేడు నడికాన నంబులో నడసుటెట్లు నిండు వెన్నెలలో నీవడలు రాణులు, నిండు వెన్నెలలో నీయొడలు రాణును
ఎండ వేడిమికి సహింపుటెట్లు చిలుక పలుకులు ఇన్న ఉలికి పడదవు నీవు చిలుక పలుకులు ఇన్న ఉలికి పడదవు నీవు సింహార్భుటము విని జలగుటెట్లు ఎందరున్నను గని ఎందరున్నను గాని సిత్తమందు నా భీతిల్లు ఒంటరిగా నిఖిలమందుండుటెట్లు అందునేనే తిన్నీడనుండదలసి అత్తమామలకును భక్తి కలిగి వారికి ఉపచారములు చేయ వలను పనతి సఖీమణి సీత నీవు అత్తమామల భక్తి ఉపచారములు చేసి వాళ్ళ పాదసేవ చేయవలను గాని నాతో ఎనువెంబడి వచ్చిన అతి కష్టముల పాలయ్యదవు. రాముడు సీతకు చెప్పాడు ఈ పద్యం. రామచంద్ర శ్రీరామని పాద సేవ చేసిన గని వాసమే మందిర వాసమగును శ్రీరామని పాద పూజ చేసిన గని ధరణి అయోధ్య దాప్రమవును శ్రీరామని నామ శరణ చేసిన గని నారవస్త్రంబులే జల్తారు అల్వలవును శ్రీరామని పాద సేవ చేసిన గని పాపమే నిమోచనమవును శ్రీరామని నామ శరణ చేసిన గని ఏ ధరణి అయోధ్యనే తల్పమవును. రాఘవా నీవు నన్ను అడవికి కొనిపోగదయ్యా సత్యుండినా బతికియుండినా రాఘవా సత్యుండినా బతికియుండినా సకుని కండ ఎదుటనే ఉండవలెనని ఎల్లవారలు ఆశపడుదురు కాన రామ నన్ను అడవికి కొనిపోగదయ్యా రామచంద్ర. రామచంద్ర ప్రభు నీ వెన్ను వెంబడే తీసుకొని పొమ్మున్నాను. ఈ పగవారులందరూ నన్ను చూసి అనేక మట్టు అవమానిస్తారు స్వామి అని సీతమ్మ వారు రాముడితో నీ వెంబడే వస్తా అని వెంబడే వస్తాను అంటుంది. ఇక్కడ ఉంటే ఎవరో అపార్థిస్తుంటారు కదా అని అపార్థాలు వస్తాయి. తల్లి తల్లి అత్తమామలకు ఉపచారం చేసినా గాని ఒకటి వచ్చింది అందుకొరకు నీ వెనువెంబడే ఉంటా అన్నాడు. పాట వాడు మరి పాట రమారం రామచంద్ర మహారాజు జయ రమా రమణాని శరణ మరువరా దేవ రమా రమణాని శరణ మరువరా భజన మరువరా దేవ భజన మరువరా దేవ రమా రమణ శరణ మరువరా దేవ భజన మరువరా కచ్చ పాచుతా నందాని కథ దేవర కచ్చ పాచుతా రమా రమణాని చరణ మరువరా దేవ భజన మరువరా ఎప్పుడు నీను ఎప్పుడు నిన్ను నా మదిలో పరసరించును ఎప్పుడు నిన్ను రాఘవనే పా రాఘవనా పా ఆ రాఘవనాపరాగం రాఘవనాపరాగం కృపదూషియన అనుభవం రాఘవనాపరాగం కృపదూషియన అనుభవం రమా రమణాని శరణ మరువరా దేవ శరణ మరువరా దేవ. రామచంద్ర మహారాజుకి జయ. రాఘవ ఎప్పుడు నా ఆత్మలో నిన్ను సరించుకుంటా నా పాపములన్నీ నిమోజనం చేయి స్వామి నీ పాదసేవ చేస్తున్నాను. అద్భుతం. తర్వాత మరి మీరు చిన్నప్పుడు వేషాలు వేశారు, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత మరి మీరు వీరిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి? నాకు దాదాపు 8 సంవత్సరాలు అప్పటి నుంచే ఈయనకు పరిచయం సార్ మల్లయ్యతోని. చిన్నప్పుడు ఏమైనా వీళ్ళ పాటలు వినడం ఈయనతో పాటు తిరగడం చేస్తుండేవాళ్ళం. అయితే తర్వాత నేను డిగ్రీ చదువుతున్నటువంటి రోజులలో నాకు అనిపించింది అనమాట, ఎందుకంటే ఇంత నిరక్షరాస్యుడైనటువంటి మల్లయ్య ఒకవేళ అక్షర జ్ఞానం కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా బాగా పుస్తకాలు చదవడం యక్షగానాలు అట్లాంటి పాటల పుస్తకాలు చదవడం వల్ల ఇంకా ఆయన కొంత మంచి మంచి పాటలు పాడుతూ ఇంకా అభివృద్ధి చెందుతాడు కదా అనేటువంటి ఆలోచన వచ్చింది. దానికోసం ఏం చేశానంటే అప్పుడు మా ఊర్లో ఒక వయోజన విద్యా కేంద్రం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో నేను మొట్టమొదటిసారిగా మా ఊర్లో ఈ వయోజన విద్య స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి అభ్యాసకుడు మల్లయ్యనే. మా సెంటర్లో వయోజన విద్యా కేంద్రం ఏర్పాటు చేసి మల్లయ్యనే మొదటిసారి పేరు రాసుకున్నాను నేను రిజిస్టర్ లో. ఎట్లానే చేసి నేను అక్షరాస్యం చేయాలనేటువంటిది నా ఉద్దేశం. మీరేం చేస్తుంటారు? నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి గంగాపూర్లోనే ఉంటాను. గంగాపూర్లో ఉంటూ పక్కకు సిద్దిపేటలో చదువుకునేటువంటి రోజు పోయి అప్ అండ్ డౌన్ చేయడం. అయితే ఆ పరిస్థితుల్లో మల్లయ్యను రాత్రిబాల్లో చేసుకున్న తర్వాత ఆయనే ఒక 30 మందిని తయారు చేసింది. ఇంకా అట్లాంటి వాళ్ళని అప్పటి నుంచి ఆయనకు అట్లాంటి సామాజిక స్పృహ ఉన్నది. రాకపోయినా ఒక సామాజిక స్పృహ ఉన్నది.
అంటే మల్లయ్య గారు నాటకం వేస్తే 30-40 మంది వచ్చేస్తారు. మల్లయ్య కనబడితే మల్లయ్య కనబడితే ఆ వెనక దండు ఉంటుంది, రామదండులాగా మల్లయ్య దండు ఉంటుంది. అవును. ఇప్పుడు తర్వాత మీరు వృత్తిరీత్యా ఏం చేస్తున్నారు? నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సార్, టీచర్. ఎక్కడ? ఏ ఊర్లో? నంగనూరు మండల్, మెదక్ జిల్లాలో ఉన్న నంగనూరు మండల్లో గట్లమల్యాల అనేటువంటి హై స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఇట్లాంటి మల్లయ్య ఒక 10 మందికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈయన మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది, అది పత్రికలలో వచ్చింది. అట్లాగే ఇంకొకటి ఏంటిదంటే ఈయన ఒక 10 మందికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు సంబంధించిన పాటలు గేయాలన్నీ కూడా రికార్డ్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను సార్. అందులో మీ కోఆపరేషన్ కూడా ఉండడం మాత్రం సార్. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మల్లయ్య గారి జీవిత విశేషాలు వారి ద్వారా కూడా కొన్ని తెలుసుకుందాం, మీ ద్వారా కూడా కొన్ని తెలుసుకుంటాను. మల్లయ్య ముందు అసలు వారు ఎలాంటి కుటుంబంలో పుట్టారు, ఎలా ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆ వివరాలు కూడా కొన్ని తెలుసుకుందాం. మల్లయ్య అంటే వారు చెప్పలేకపోయినా మీరు మీ ద్వారా చెప్పగలరు. మల్లయ్య గారు మొట్టమొదటిగా వీళ్ళు గొర్ల కాపరి కుటుంబ నేపథ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈయన ఏనాడు పలకా బల్పం బట్టి బడికి పోలేదు. వాళ్ళ తండ్రులతోని వాళ్ళ తాతలతో పాటు ఈయన గొర్రెలను కాసుకుంటూ అడవుల వెంట తిరిగేటువంటి వాడు. ఆ తిరుగుతున్నటువంటి క్రమంలోనే ఈయన అక్కడ ఉండేటువంటి బాలసంతోళ్ళు, బీర్నోళ్ళు అనేటువంటి కథకులు ఉంటారు వీళ్ళు పల్లెటూర్లలో, వీళ్ళంతా కూడా ఈ పాడుతున్నటువంటి పాటలను బాగా ఆలకించేటువంటి వాడు, వినేవాడు. విని ఆ పక్షుల కూతలను లేకపోతే తర్వాత వాళ్ళు పాడుకునేటువంటి పాటలన్నింటినీ వింటూ ఆయన వాటిని అనుకరిస్తూ ఆయన కూడా సాధన చేసేటువంటి వాడు. ఇట్లా సాధన చేస్తూ ఆయన పాటలు నేర్చుకునేటువంటి వాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, వ్యవసాయంతో పాటు ఈ పాటలు పాడడం, కీర్తనలు పాడడం ఆయనకు చాలా ఇష్టం. అట్లాగే ఆయన రామభక్తి ఎక్కువ, ఆయన రాముని పాటలు అంటే ఆయన మాట్లాడే ప్రతి చేసే పనిలో కానీ మాట్లాడే మాటలో కానీ ఎప్పుడు రామశబ్దం వస్తుంటది. అదే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకు కూడా శ్రీరాములు విష్ణుమూర్తి అనే పేరు పెట్టుకున్నాడు. ఎందుకు అట్లా పెట్టుకున్నాం అంటే నా చివరి పిలుపు కూడా దేవుందే కావాలంటాడు. అట్లాగే వీళ్ళ కుటుంబంలో నా భార్య ఎల్లవ ఉన్నది, తర్వాత వాళ్ళ ఇద్దరు కొడుకులు. వాళ్ళు బతుకుదేరు కోసం సౌదీ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిండ్రు. బాగా సంపాదిస్తున్నారా లేకపోతే? సంపాదించడం అంటే ఏం లేదు సార్, వాళ్ళు తీసిపోయినటువంటి అప్పులు తీర్చడమే కష్టం అవుతుంది. అంటే తండ్రికి ఏం పంపించే పరిస్థితులలో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లల్ని అంటే వీళ్ళ కోడళ్లను మన్మరాళ్ళను మనమల్ల అక్కడ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, రకరకాల వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియా కానీ అటువంటి దేశాల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, వీసా కూడా అయిపోవటం వల్ల. అలాంటి వీళ్ళకి వచ్చింది వాస్తవానికి నిజమైన కంపెనీ వీసా కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఫైర్ అధికారులు ఈ విజిటింగ్ వీసాలలో పంపించి అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావాలంటే ఖచ్చితంగా ఓ 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించే రావాలి. అంటే అలాంటి ఇబ్బందులు కూడా ఇరుక్కున్నారు వాళ్ళు కుటుంబం. ఈయనకు పంపించేటువంటి పరిస్థితి లేదు, ఈయననే ఉన్నటువంటి వాళ్ళ పిల్లలను కూడా ఈయననే పోషించాలి. మలయ్య గారు ఏంటి ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటారు ఇంతకీ? నా వయసు 75. 75? 75 ఏళ్ళ వయసు. 6 అవుతుంది ఈ సంవత్సరం. అదే 6 అవుతున్నది. 76 అవుతుంది. ఇప్పుడు మరి పొలానికి నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నారా? ఇక గట్టినే సాధన అయినాడు పోతుంది సార్. సాధన అన్నాడు ఇంటికనే ఉంటే మా ఆడోళ్ళు కొట్టుకుపోతారు ఆ భార్య. మరి మీ మోకాలు నొప్పులు ఇందాక మెట్లెక్కేటప్పుడు నొప్పి అన్నారు, ఎలా ఆ నొప్పి బాగా ఎక్కువగా ఉంది? ఈ ఎట్లా సార్, ఇక అట్లనే కొద్దిగా ఉన్నది. ఇక ఉన్నా కానీ పోతారు వేసానికి. ఇక మళ్ళీ ఎప్పుడు సూదులు ఇప్పించుకుంటా, గోళీలు వాడుకుంటా. గోళీలు వాడుతుంటారు? వాడుకుంటా. సూదులు ఇప్పించుకుంటారు? కానీ ఆ సూదులు ఇప్పిస్తే ఒక 1 వారం రోజులే తక్కువ ఉంటాయి. మంచి ఆసుపత్రికి ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళినా సిద్ధిపాటకు వెళ్తే ఇచ్చిండు. ఇవి అడిగినవా నువ్వు ఎంత చేసినా కానీ మొత్తం ఆపరేషన్ చేసి ఇంకా వేరే మళ్ళా అవి ఎత్తే బాగుంటుంది అంటే నేను గంత ఒప్పుకుంటానా? అవి ఏంటి ఎత్తా అంటారు? ఇంకా అవి ఇనిపోయి అవి ఎత్తాము నీకు, మళ్ళీ మంచిగా అయితే ఏమంటే కొన్ని పైసలు ఖర్చు కావాలంటారు. ఇక అటువంటి నువ్వు ఇప్పుడు ఏం పని చేయబోతావు అట్నే ఉండు అంటారు. అట్నే ఉండంటే అట్నే ఇక నెలకు రెండు మాటలు చూపించుకుంటా, చూపించుకుంటా ఉంటే ఇక నేను ఏ పని ఉన్నది ఆయన తిరిగి అట్నే భర్యం చూసుకుంటా ఉంటా. ఏ శాతగా అన్నాడు ఆర్డర్ చూసుకొస్తారు, పోరగాలు పోతారు మా కొడుకు పిల్లలు. కొడుకు రాకపోతే బిడ్డ కొట్టుకొస్తారు బైక్. ఇక అట్నే బతుకుతాను. మీ ఆవిడ ఏం చేస్తుంటారు? ఇక కైకిలు కంబడి పోతుంది. మా వ్యవసాయం ఇప్పుడు లేదు కదా, లీళ్ళు బాయ లేనప్పుడు కైకిలు కంబడి పోతుంది. ఆవిడ బాగా నడుస్తున్నారా, తిరుగుతున్నారా? ఆమెకు బాగా బాగలేదు. షుగర్ అనేది ఉన్నది. షుగర్ గట్కా తినాలి, రొట్టె తినాలి, బువ్వ తినద్దు. ఆమెకు ఆ బాధ ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నది కాళ్ళ నొప్పి. ఎట్లా జీవితం గడవాలనో భగవంతునికి వెళ్తాం. ఇప్పుడు సీతా కళ్యాణం, రామాయణం తెలుసు కదా? కదా రామాయణం తెలుసు. సీతా రాముడు వాడిని పెళ్లి చేసుకుంటుంది కదా, చేసుకుంటుంది. మరి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
అయ్యో గట్లంటే ఎట్లా అంటే గుర్తు తెచ్చుకో ఎట్లా గుర్తు తెచ్చుకున్నా ఎవరు పిల్ల ఎవరు ఇంతకి పిల్ల ఎవరు చక్కగా సీతారామచంద్రులాగా హాయిగా చక్కగా హ్యాపీగా ఉన్నారు మీరు హాయిగా దేవుని గారు ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం మరి ఆ సీతారామ కళ్యాణ్ దానికి సంబంధించినటువంటి ఏమైనా పాటలు ఏమన్నా నీకు సారు రాంది రాని రాదు ఇక వచ్చింది ఆగనాగది ఇంకో పద్యం పాడమంటే పాడు పద్యం పాడండి పద్యం పాడండి పాడం పక్షిజాలమునందు పానరక్షకుడైన కట్టుకొనవచ్చు గోళ్ళు దీని కురులయందు పిరికి వారలు తమ అరుణ భయమునకైనా పానములు దాచుకొనవచ్చు పొడవునందు కనుమూసినంతలో కలలోన గనిపించు నవ్వయనగవచ్చు నందమందు కాంతనులిలబెట్టి తంబంబు రీతిగా కొట్టవచ్చును ధాన్యంబునందు ఇంత విగ్రహము నేను ఎప్పుడు చూడా దారమును దాటి ఎటులనే పోవువాడా రాము కార్యాతికై వచ్చి పానవీతి జందవచ్చునే దీనినే జంపువాడా రామచంద్ర మహారాజుకి జై అరే ఎవండవుడా నీ బొబ్బలుండాలని పలుకుతుంటూ నా దారము కడకచ్చి ఒరి ఎవ్వడవుర నా దారము కడకొచ్చి ఒరి ఎవ్వడవుర నా దారము కడకొచ్చి దారము కడకొచ్చి ధీరుడనని పలికే ధీరుడనని పలికేవు ఎదురత్వాన్ని ఎవండవురా వాయునందనుడాను వాయునందనుడాను గణకాపి వరుడాను వాయునందనుడాను గణకాపి వరుడా గణకాపి వరుడా సాయాక సీతను పరగాదుడగవస్తి వచ్చి లంకిని నేను వాయుదేవుని కుమారుండన ఆంజనేయుడను సీతను చూసుకై వచ్చిన వాడను నాకు తొవ్వించి తొలుగుము ఎవడు లేర నిన్ను ఏలాగున వస్తి ఏలాగున వస్తి పయాకమ్మర నుంచి పయరావు నా చేత రే అంజనేయ నువ్వు ఎవడు వదిలిక వచ్చిన వాడవు ఎక్కడికి ఎగుతున్నావు నా చేత నువ్వు మరణం మయదవు శ్రీరాములయాజ్ఞాసే సిగ్గంబుగా వచ్చి సరగునాదారంబు దాతానివ్వయనన్ను కదా రామచంద్ర మహారాజుకి ఏ సరికి నన్ను దారంబు దాటనివ్వు లేకుండా నిన్ను ఇప్పుడే మర్దించగలను రజా రామచంద్ర మహారాజుకి జై ఒక దెబ్బ వేసాను ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఆంజనేయుడు ఏమయ్యాడు ఆంజనేయుడు తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు లంకకి వెళ్ళాలి లంకకి వెళ్ళాలి లంకకి వెళ్ళండి మరి చూద్దాం లంకకి వెళ్ళాలి లంకకి వెళ్ళండి ఎలా రామదాస్ కీర్తనలు ఎవైనా వాడగలుగుతాడు సార్ ఆయన ఎందుకంటే ఆయన రామభక్తుడు రామదాసులో కూడా తనంతా ఊహించుకుంటాడు ఆయనకే కష్టం వచ్చినా కూడా రామదాస్ కీర్తనే వాడుకుంటాడు ఎందుకంటే రామదాస్కే కష్టం వచ్చింది నాకు రాకపోవడం ఏంటి రామదాసే అంత కష్టపడ్డాడు నేను లెక్కన ఏది చేసినా కూడా రాముడే చేస్తాడు అని చెప్పి ఆయన అనుకుంటుంటాడు ఆయన కష్టాలు వచ్చినప్పుడు కూడా రామదాస్ కీర్తనలే వాడుకుంటాడు ఒక రామదాస్ కీర్తన వాడు మళ్ళీ వాడు ఎటుల రక్షించేవో రామా నేను కుటిలా మెరుగను చర్వా బహుమా రాఘవా నేను కుటిలా మెరుగను చర్వా బహుమా ఎప్పుడు నాలోనా ఎప్పుడు నాలోనా ఎగులా నిన్నీ ఎప్పుడు నాలోనా ఎగులా నిన్నీ కరుణించి నన్ను కమలంబు రామా భక్తావత్సలుడాని భక్తావత్సలుడాని పది మంది విలసి భక్తావత్సలుడాని పది మంది విలసి భక్తులా భక్తావత్సలుడాని పది మంది విలసి భక్తావత్సలుడాని పది మంది విలసి భక్తుల శత్రుడా రవయ్యా నివేదిక్కని అంటే నీకేలా దయరాదు
రాఘవ నికేల దయరాజు ఏ దిక్కని అంటే నికేల దయరాజు రాఘవ రామ రామయాని ఎన్నో విధముల వేడి రామ రామయాని ఎన్నో విధముల వేడి ఆ పలకనన్న పలక వెందుకో అయ్యో పలక నన్న పలక వెందుకు ఒకసారి పలికితే నీ నోటి ముత్యములు ఒలుకున్నాయేమో కాని పలికితే నీ నోటి ముత్యములు ఒలుకున్నాయేమో కాని రామ అయ్యో గుళ్ళు గోపురాలు గోపురాలు గట్టి గుళ్ళు గోపురాలు గోపురంబులు గట్టి పతారంబులు చేసి అయ్యో జాములు వెట్టి రామ పట్టుదట్టిలు నీకు పట్టుదట్టిలు నీకు బావుగా గట్టిచ్చి పట్టుదట్టిలు నీకు బావుగా గట్టిచ్చి రామ పట్టుదట్టిలు నీకు బావుగా గట్టిచ్చి పట్టుదట్టిలు నీకు బావుగా గట్టిచ్చి అయ్యో తురుకావారలు నన్ను తురుకావారలు నన్ను నరుకుతున్నారు చూడు తురుకావారలు నన్ను నరుకుతున్నారు చూడు రాఘవ ఎరుకామర్పులు నరికి ఎరుకామర్పులు నరికి ఎవరడ్డమురారు ఎరుకామర్పులు నరికి ఎవరడ్డమురారు నీవే దిక్కని అంటి నీవే దిక్కని అంటి నీకేల దయరాదు రామ నీవే దిక్కని అంటి నీకేల దయరాదు రాఘవ రేడియో తరంగాలో గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ మీరిప్పుడు వింటున్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు తరంగమీడియా.com ను సందర్శించండి. తర్వాత మల్లారెడ్డి గారు ఇంకేమీ మరి పాడతారు? రామకీర్తనలే కాకుండా ఈయన బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా వినిపించాడు. ఇంకొకటి కూడా వినిపిస్తాడు. గురురాయ అని చాలా బ్రహ్మాండంగా పాడతారు సార్ ఈ పాటను. ఆ కాలజ్ఞానంలో గురురాయ అని గురురాయ నీ మాట గురురాయ నీ మాట వినకున్న కీడే ఇంటే లోకులతో నీ అపకీర్తి పాలే గురురాయ నీ మాట వినకున్న కీడే ఇంటే లోకులతో నీ అపకీర్తి పాలే వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మారాధన చూస్తే ఆనందమాయే వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మారాధన చూస్తే ఆనందమాయే ఇంత చెట్టు నీనా సిలికా ఉన్నదిరా సిలికా నోటిలో రామ పలుకులున్నయిరా ఇంత చెట్టు నీ సిలికా ఉన్నదిరా సిలికా నోటిలో రామ పలుకులున్నయిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మారాధన చూస్తే ఆనందమాయే ఆత్మారాధన చూస్తే ఆనందమాయే పడు అడ్డ బాయిలో బల్లి ఉన్నదిరా బల్లి కడుపులో చాలా భజనాలున్నయిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మారాధన చూస్తే ఆనందమాయే వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మారాధన చూస్తే ఆనందమాయే కారండా పడివీలో కారండా పడివీలో కాకి ఉన్నదిరా కారండా పడివీలో కాకి ఉన్నదిరా కాకి కంటిలో కైలాసమున్నదిరా కారండా పడివీలో కాకి ఉన్నదిరా కారండా పడివీలో కాకి ఉన్నదిరా కాకి కంటిలో కైలాసమున్నదిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మారాధన చూస్తే ఆనందమాయ ఎసిగడ్డ వద్దునా ఎసిగడ్డ వద్దునా నక్క ఉన్నదిరా
నక్క నోటిలో మక్క కంకి ఉన్నదిరా నక్క మోటిలో పక్క కంకి ఉన్నదిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మల దరసితే ఆనందమాయే ఎసిగడ్డ ఒగ్గునా ఒసిగడ్డ ఒగ్గునా కొంగ ఉన్నదిరా కొంగ మేడల కోటి లింగమున్నదిరా కొడుగడ్డ ఎసిగడ్డ ఒగ్గునా ఎసిగడ్డ ఒగ్గునా కొంగ ఉన్నదిరా కొంగ మేడల కోటి లింగమున్నదిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మల దరసితే ఆనందమాయే ఒక గుండు మీన ఒక్క గుండు మీన ఒక్క కోటి ఉన్నదిరా కోటి నోటిలో పరం జ్యోతి ఉన్నదిరా కోటి నోటిలో పరం జ్యోతి ఉన్నదిరా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మల దరసితే ఆనందమాయ బ్రహ్మాండపురములో బాలుడున్నదురా బ్రహ్మాండపురములో బాలుడున్నదురా బాలునిలో భగవానుడున్నదురా బాలునిలో భగవానుడున్నదురా వినరా సద్గురురాయ అంతా నీ మాయా ఆత్మల దరసితే ఆనందమాయే ఆత్మల దరసితే ఆనందమాయే సద్గురుమూర్తి జై బాబా భారత్ మాతకు జై జై బాగుంది బాగుంది చాలా బాగుందండి మళ్ళా భగవంతుడు భగవంతుందయ్య ఈ నాలుక మీదనే ఉన్నాడు భగవంతుడు నాలుక మీదనే భగవంతుడు ఉన్నాడు ఎంత చదువుకున్న వాళ్ళు అయినా కూడా అంటూ ఉంటారు విని నేర్చుకున్నాయి ఇవన్నీ కూడా ఎక్కడో చదివి నేర్చున్నాయి కాదు పాడగా వినడం కొన్ని ఆయన ఎవరన్నా చెప్తుంటే వెంటనే ఏకసంత గ్రహాల వెంటనే ఏదైనా మీరు ఇప్పుడు ఒక వాక్యం చెప్పండి ఆయన వెంటనే అంత చెప్పేస్తాడు ఆయన సొంతంగా కూడా బాణీలు కట్టుకుంటున్నాను అవునా అట్లా కూడా కొన్ని మీ సొంతంగా బాణి కట్టుకుని పాడింది గుర్తున్నాయండి జ్ఞాపక శక్తి కొంచెం వయసు మీద ఉంటది కదా పాడుకుంటాడు ఆయన పాడుకుంటూ ఉంటాడు అంటే మామూలుగా అంటే ఇట్లా కాకుండా వేదికల మీద కాకుండా సొంతంగా కొంత ఆయనకు అన్వయించుకొని పాడుకుంటాడు రామకీర్తన లాగానే అట్లాగే ఇంకోటి ఉన్నది భజనే భావన చేయారు అనేటువంటి పాట అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ భజనే భావన చేయారో ఎల్లప్పుడు భజన వాయక నుండారో భజన భావన చేసే బ్రహ్మానందం బా భజన భావన చేసే బ్రహ్మానందం బాయే భజన భావన చేయారో ఎల్లప్పుడు భజన బాయక నుండారో ఎంటిని బిగబట్టారో ఎల్లప్పుడు ఎంత మనసు పెట్టారో ఎంటిని బిగబట్టి ఎంత మనసు పెట్టి ఎంటిని బిగబట్టి ఎంత మనసు జంటారే కుల మధ్య మందున నివసించి ఎంటిని బిగబట్టారో మనస మందు ఎంత మనసు పెట్టారో జంటారే కుల మధ్య మందున నివసించి జంటారే కుల మధ్య మందున నివసి ఆడుకొని పాడుకొని ఆడుకొని పాడుకొని ఆటలాడుతున్నాడు భజన భావన చెయ్యారో ఎల్లప్పుడూ భజన బాయకనుండారో శ్రీ సద్గురుమూర్తికి జై ఎప్పుడు భజన భావమున ఎప్పుడు ఆత్మల కొని ఆడుకున్న వానికి ఎప్పుడు చెరుపులేదట మల్లయ్య పరమ రామభక్తుడు ఆయనకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన మొట్టమొదట వేసినటువంటి వేషం హనుమంతుడు హనుమంతుని గురించి చెప్తే చాలు ఆయన ఎగిరి గంతేస్తాడు హనుమంతుడు లాగానే అట్లాగే హనుమంతుడు సీత కోసం వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఆ లంకలో ఉన్నటువంటి ఆ లంకిని వధించిన తర్వాత ఈయన ఎట్లా ఆ లంకలోకి ఆ వనంలోకి ప్రవేశించిందని అడిగారు ఇంతకు ముందు అడిగారు తర్వాత చెప్పండి హనుమంతుడు ఎట్లా పోతున్నాడు లంకలకు అనేటువంటి చెప్తాడు ఇప్పుడు ఆ పాటలో చాలా బ్రహ్మాండంగా పడతాడు ఆ పాట మళ్ళీ ఆ పాట వాడు నందనే యుడను
అదిగో రక్కసు నిల్లవ చిరి అదిగో రక్కసు నిల్లవ చిరి అందరి దైతుల ఆతమ నరించెదు అందరి దైతుల ఆతమ నరించి కోతి ఆటలు ఆడెదనిప్పుడు కోతి ఆటలు ఆడెదని బెగడ ముందిరి రాక్షసులందరు బెగడ ముందిరి రాక్షసులందరు రామ రామ రణ జయ భీమ తారక నామ దశరథ రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ వరపుత్రులలే నంజనేయుడను వనమంతయునే తిరిగి చూచదం హనమంతయునే తిరిగి చూచదం అజా రామచంద్ర మహారాజుకి జై రాఘవ రామచంద్రాని నీ కృప వల్ల నేను లంకదొచ్చి రాక్షసులందరి వధించిన చూడుము స్వామి. ఇంకొకటి బ్రహ్మంగారి కాలజ్ఞానం లోపల ఒక మంచి కాలజ్ఞానం పాట ఉన్నది, ఆ పాటను వాడు. కుక్క పోతుంది కుక్క పోతుంది పాడు పాడు కుక్క పోతుంది ఎంత దూరం ఎంత పోదన్నా కుక్క పోతుందేమి చేతు సంత మగనికి సావులేదు కుక్క పోతుందేమి చేతు సంత మగనికి సావులేదు ఎంత దూరం అని ఎంత పోదన్నా ఎంత చెప్పిన వినకపోతారు అదాల జాల ఎంత చెప్పిన వినకపోతారు ఎన్ని విధముల చెప్పినా గాని పలుమారు వల్కకుండగా ఎన్ని విధముల చెప్పినా గాని పలుమారు వల్కకుండా ఏగి రంబున ఏగి రంబున ఎగిసిపోతుంది రారమ్మంటే రాదు కుక్క పోతుంది మిసేతన్నా నే తలగాల ఎంత దూరం అని ఎంత పోదన్నా ఆకచంబున మెరుపు లేదు ఉత్తరాన ఉరుము లేదు ఆకచంబున మెరుపు లేదు ఉత్తరాన ఉరుము లేదు కానరాని అడవిలోన కానరాని అడవిలోన వానరాని మడుగు నిండే కుక్క పోతుంది మిసేతన్నా నితాల జాల ఎంత దూరం ఎంత ఓడన్నా పుట్టమీనా చెట్టు ఉట్టే పుట్టమీనా చెట్టు ఉట్టే అంతురా పుట్టమీనా చెట్టు ఉట్టే భూమి పైన తీగవారే పుట్టమీనా చెట్టు ఉట్టే భూమి పైన తీగవారే భూమి పైన తీగవారే కాశీలోన కాయ కాసే కాశీలోన కాయ కాసే అంతురాన పండు వండే కుక్క పోతుంది నిషేతన్నా నీ తల జాల ఎంత దూరం అని ఎంత ఓదన్నా మూడు ముళ్ళ బాయిలోన ఆరు ముళ్ళ చేప ఉట్టే మూడు ముళ్ళ బాయిలోన ఆరు ముళ్ళ చేప ఉట్టే మూల మెరిగి గాలమయ్యన్నా నా మూల మెరిగి గాలమయ్యన్నా అది నీవు తెలుసుకొని బాగా మెరుగన్నా అది నీవు తెలుసుకొని బాగా మెరుగన్నా కుక్క పోతుంది అని చేతన్నా నీ తల జాల ఎంత దూరం అని ఎంత ఊరన్నా రజా రామచంద్ర మహారాజుకి జై గురు బ్రహ్మం గారికే జై. చాలా సంతోషం అండి మా రేడియో తరంగ శ్రోతలకు ఇవాళ ఎక్కడో పల్లెటూర్లలో మారుమూల పుట్టినటువంటి వ్యక్తి మల్లయ్య గారు. వారు మరి చదువుకున్నటువంటి వారు కాదు, నిజానికి అక్షరాలు కూడా ఏదో వయోజన విద్యా కేంద్రంలో మల్లారెడ్డి గారితో పాటు మల్లారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వయోజన విద్యా కార్యక్రమంలో కొద్దిగా నేర్చుకున్నట్టున్నారు. అందాక ఈ కార్యక్రమం ముందు వస్తూ వస్తూ వారు ప్రయాస కూర్చి వచ్చారు. నిజంగా పాపం వాళ్ళు బస్సుల్లో ఎక్కి పొద్దున్నే బయలుదేరి హైదరాబాద్కి వచ్చి తరంగ స్టూడియోకి రావాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో పొద్దున ఎన్నింటికి బయలుదేరారండి మల్లారెడ్డి గారు మీరు? పొద్దున 7 గంటలకు బయలుదేరాం సార్ మేము ఇంటి దగ్గర నుంచి. 7 గంటలకు పొద్దున బయలుదేరారు? బస్సులు మార్చేసి స్టూడియోకి వచ్చేసరికి 12:30 అయిపోయింది. మీరు నిజంగానే మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలనేది నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంత కలమ నీళ్ళు చిమ్ముతున్నాయి నాకు కూడా. ఎందుకంటే ఎంతో ఎండాకాలంలో ఎంత శ్రమ ఊర్చి మీరు వచ్చి, ఎందుకంటే కేవలం ఒకే ఒక మల్లయ్య గారు పాడినటువంటి పాటలని మనం అందరికీ తెలియజెప్పాలి అన్నది వీరు మల్లారెడ్డి గారి యొక్క ఆశయం. ఈ మీ ఆశయానికి మేము కూడా కొంత తరంగా తరఫున సపోర్ట్ చేస్తామండి తప్పనిసరిగా. మునుముందు కూడా ఇంకా మన వీరికి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు, గుర్తింపు అంటే కేవలం గుర్తింపు అంటే ఏదో పురస్కారాలు రావటం అది కాదు. జనాల్లోకి కవి కానివ్వండి, పాటగాడు పాట పాడేటువంటి గాయకుడు కానివ్వండి, వీళ్ళందరికీ గుర్తింపు అంటే ఏంటంటే వారు పాడింది వారు రాసింది ప్రపంచానికి తెలియాలి, అప్పుడే నిజమైనటువంటి గుర్తింపు. అంటే ఎక్కడో గ్రామంలో ఉన్నటువంటి ఊరు గంగాపూర్లోనే ఆ చుట్టుపక్కల గ్రామాలకే తెలిసినటువంటి మల్లయ్య గారి యొక్క కంఠం ఈవేళ ఈ మన తరంగ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు వినటానికి ఇవాళ కొంత అవకాశం మీ ద్వారా మాకు కలిగింది, మేము సంతోషిస్తున్నాము. ఇక మల్లయ్య గారు ఆయన చూస్తుంటే నాకు ప్రజాకవి యోగి వేమన గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తుంటాం వేమన అనగానే ఎక్కడ పుస్తకాల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి
అలా కూర్చుని ఆ కొండల్లోనో గుట్టల్లోనో కూర్చుని ఆ అలవోకగా పద్యాలు పాడేటువంటి వేమన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వేమనే ఈవేళ గంగాపూర్లో మరోసారి జన్మించారా అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రజల కోసం పాడుతున్నారు, అది ఆధ్యాత్మికం కావచ్చు, సామాజిక స్పృహతో కావచ్చు, అది ఏ రకమైనటువంటిదైనా కావచ్చు, తాను అక్షరాలు నేర్చుకోకపోయినా విని వాటిని ప్రజల కోసం పంచిపెడుతూ మల్లారెడ్డి గారు కానివ్వండి, తర్వాత రాజారెడ్డి గారు కానీ చెప్పినట్టుగా వారు ఎక్కడుంటే మల్లయ్య గారు ఎక్కడుంటే అక్కడ జనాలంతా కూడా గుమిగూడి వాళ్ళందరూ సపోర్ట్ చేయటం, నాటకం వేస్తున్నారు అండర్రా అంటే అన్ని పాత్రలకు వాళ్ళంతా వాళ్ళు రావటం. ఒకవేళ ఎవరైనా నాటకం వేస్తుంటే ఒక పాత్రకి మనుషులు లేరు అంటే మల్లయ్య గారు టక్కన దూకి వెళ్ళిపోవటం. ఇదంతా చూస్తుంటే ఏంటంటే సామాజిక చైతన్యంతో స్పృహతో ఎవరైతే కృషి చేస్తారో వారు నిజంగా ధన్యజీవి. ఆ విధంగా చూస్తే నాకు మల్లయ్య గారు ఈ రోజున ధన్యజీవి అనిపిస్తుంది. ఇంకా ముందు ఇక ముందు కూడా ఆయన ఎంతో మరింత ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఇంకా మనకి ఎన్నో అనేకమైనటువంటి కీర్తనలు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలను తర్వాత అలాగే కాలజ్ఞానాన్ని ఇంకా నలుగురికి ఇంకా కొత్త కొత్త పాటలని మీరు పాడుతూ ఇంకా ఇంక ముందు ముందు మరింత అందరికీ తెలిసేలాగా మీరు రావాలి, మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి, విశిష్టమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ మీ ఆశీస్సులు తీసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలండి మల్లయ్య గారు, ధన్యవాదాలండి మల్లారెడ్డి గారు, అలాగే ధన్యవాదాలండి రాజిరెడ్డి గారు. మీరు ఇంతవరకు మల్లయ్య నోట సామాన్య గాత్రం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. మీరు ఇప్పటి వరకు రేడియో తరంగాలు గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ విన్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు తరంగా మీడియా .com ను సందర్శించండి.